అనమాట సో అందుకొని వాటన్నిటి గురించి మళ్ళీ ఇప్పుడు మనకి ఊరికే అంతవరకే చెప్పారు ఇక్కడ క్లియర్ గా ఏంటి శాపం ఏంటి అనేది అంతా కూడా ఇక్కడ చర్చిస్తాం కాబట్టి ఈ చాప్టర్ కి ఈ నేమ్ అనమాట నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి ముప్పై ఏడు శ్లోకాలు ఉన్నాయి సో చాలా చిన్న చాప్టర్ బట్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎంత డిస్కషన్ చేసుకోవాలనుకుంటే అంతా చేసుకోవచ్చు బట్ మనం ఒక వైష్ణవ కుటుంబంలో అంటే మనం ఒక భక్తులుగా ఉండి అంటే ఏదో పెద్ద భక్తులు అని కాదు సాధక భక్తిలో ఉన్నప్పటికీ కూడా మనము ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా ఎలా అంటే ఒక వైష్ణవ అపరాధం చేసినప్పుడు ఏం చెయ్యాలి అనేసి ఒక వైష్ణవుడితో ఎలా మనం మలుచుకోవాలి అనేది ఇంకోటి వచ్చేసి మనం అలా ఏదైనా అపరాధం చేస్తే భగవంతుడికి ఏమవుతుంది అనేది ఇవన్నీ విషయాలు కూడా ఇందులో ఉంటాయన్నమాట సో అందుకని ఇవి మనకి ప్రాక్టికల్ గా మనకి లైఫ్ లో ఉపయోగపడేవన్నీ కూడా మనకి దీనిలో దొరుకుతాయి మనకి సో ఇందులో వచ్చేసి మనకి మొత్తం ముప్పై ఏడు శ్లోకాలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఒకటో శ్లోకం ఫస్ట్ భగవంతుడు ఏంటంటే వాళ్ళని చూసి చెప్పడం మొదలు పెడతాడు రెండు నుంచి పన్నెండు శ్లోకాల్లో చూసాము అంటే భగవంతుడు వచ్చేసి బ్రాహ్మణులుని అంటే ఎవరైతే ఆ వీళ్ళని పొగడ్డం పెడతారనమాట అవును ఫస్ట్ వచ్చేసి ఆ రెండు నుంచి ఐదు శ్లోకాలు మీరు పనిష్మెంట్ ఇచ్చింది కరెక్టే తప్పేమీ లేదు అని చెప్పి చెప్తారు తర్వాత వచ్చేసి ఆరు నుంచి ఏడు శ్లోకాల్లో వచ్చేసి బ్రాహ్మణులే అనమాట వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని అక్కడి నుంచి మొత్తం కూడా ఈ పన్నెండు శ్లోకాల్లో చూసాము అంటే బ్రాహ్మణులు వల్లనే నేను సాటిస్ఫై అవుతున్నాను నాకు బ్రాహ్మణుల వాళ్ళ వాళ్ళకి వాళ్ళు అర్పించిన ఫుడ్ అంటే నాకు అగ్నిలో వేసిన దానికన్నా బ్రాహ్మణులకు అర్పించిన ఫుడ్ అంటేనే నాకు ఇష్టము వాళ్ళ యొక్క విభూతిని నేను వాళ్ళ యొక్క మట్టిని కాళ్ళ మట్టిని నేను పైన తలకి రాసుకుంటూ ఉంటాను సో అలా వాళ్ళ యొక్క గొప్పతనం అంట మీలాంటి వాళ్ళకి దర్శనం వేయలేదు కాబట్టి వాళ్ళు తప్పు చేసినట్టే మళ్ళీ వాళ్ళు తప్పు చేశారు అంటే దానికి నేను ఇది క్షమాపణ అడుగుతున్నాను ఎందుకు అంటే ఒక సేవకుడు తప్పు చేశాడు అంటే అది యజమానికి కూడా వర్తిస్తుంది అందువలన నేను కూడా తప్పు చేసినట్టే మీకు అనేసి క్షమాపణ అడగడం ఇదంతా అయ్యి లాస్ట్ లో ఏంటంటే వాళ్ళకి ఒక ఉపయోగకరమైన అంటే ఏ నాతో మరీ దూరంగా వెళ్ళిపోకుండా నన్ను ఆలోచిస్తూ ఉండేలాగే ఉండి తొందరగా నా దగ్గరికి వచ్చేలాగా వాళ్ళని ఆ కనుకరించండి అని అనమాట అప్పుడు వీళ్ళకి అసలు అర్థం కాదు ఆ పన్నెండు శ్లోకాలు అయిపోయిన తర్వాత పదమూడు నుంచి వాళ్ళకి పదిహేను శ్లోకాలకి భగవంతుడు ఏం మాట్లాడాడు అనేది అర్థం కాదు ఏంటో మమ్మల్ని పొగుడుతున్నాడు మళ్ళీ మమ్మల్నే అడుగుతున్నాడు మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నాడు ఏంటి అనేది వీళ్ళకి అర్థం కాదనమాట మాకేమి నువ్వు మాట్లాడింది ఏమీ అర్థం కాలేదు అని చెప్పేసి పదహారు నుంచి ఇరవై ఐదు వరకు ఏంటంటే ఏదైతే భగవంతుడు చెప్పున్నాడో దానికి అంటే మీరు ఇలా చెప్పారు కానీ ఇలా కాదు అనే విధంగా ఆన్సర్లు చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు అసలు యాక్చువల్గా బ్రాహ్మణుని కాపాడుతుంది మీరు అనేసి మేము మిమ్మల్ని కాదు మీరు మమ్మల్ని కాపాడుతున్నారు అనేసి ఆ విధంగా వాళ్ళందరూ ఒక ఎగ్జాంపుల్స్ తో సహా అన్ని కూడా చెప్పుకుంటూ వస్తారు అనమాట ఆ తర్వాత మనకి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు శ్లోకాల్లో ఏంటి అంటే అప్పుడు జయా విజయల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు అనమాట ఇప్పుడేమో వీళ్ళకి చెప్పేసి వీళ్ళని పంపించేస్తారు వీళ్ళు వెళ్ళిపోతారు కానీ ఆ తర్వాత జయా విజయాలు మరి ఇప్పుడు బాధగా ఉన్నారు కదా వాళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా మచ్చ చెప్తాడు అనమాట భగవంతుడు సో భగవంతుడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడు అనేది ఇది చూస్తే మనం కూడా ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్ లాంటిది అలాంటిది ఏదైనా గొడవ జరిగితే మనము ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మనకి దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట సో ఆ విధంగా జయా విజయాల దగ్గరికి వెళ్ళి నో ప్రాబ్లం మీరు అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నా గురించే అంటే కోపంతో అయినా సరే నన్నే తలుచుకుంటూ ఉంటారు అని ఆ విధంగా చెప్తాడనమాట సో లాస్ట్ లో వచ్చేసి మనకి ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు శ్లోకాలకి బ్రహ్మ కన్క్లూజ్ చేస్తాడనమాట నా దగ్గర పరిష్కారం లేదు మనకి భగవంతుడే వచ్చి పరిష్కారం చూపించాలి సో ఆ ఎవరైతే ఇప్పుడు ఆ శపించబడ్డారో వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ద్వితీయ హృదయ గర్భంలో ఉన్నారు దాని నుంచి మనం బయటపడాలి అంటే నాకు మార్గం తెలియదు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రే చేద్దాం పదండి అని చెప్పేసి తీసుకుపోతాడు అనమాట సో ఇవి మనకి ఓవరాల్ గా ఈ శ్లోకాల్లో మనం ఇవాళ తెలుసుకోపోయేది ఈ చాప్టర్ లో సో ఇప్పుడు మనం ఫస్ట్ శ్లోక స్టార్ట్ చేద్దాం బ్రహ్మోవాచిణాం తేషాం मुनीनाम योग धर्मिनाम प्रतिनंद्या जगादेदम विकुंटा नेला विभु चादुन <coughs> माता जी अरुण चादुवाले माता जी चादुन माता जी <coughs> ग्रामो आजा इति तद् नताम केशा मुनीनाम योग दर्शिनाम प्रतिनंद्या जगदे जग जगदा जगादेदम నిలయో బ్రహ్మదేవుడు మునులు పలికిన చక్కని వచనములను అభినందించిన వైకుంఠ నిలగు నారాయణుడు ఇట్లు పలికాను హరే కృష్ణ మాతాజీ సో వాళ్ళు చేసిన ప్రేరుకి ఆ మీరు చాలా చక్కగా ప్రేర్ చేశారు అని అభినందించారు వాళ్ళని తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడారు అనేది మనకిది బ్రహ్మ ఎవరికి చెప్తున్నాడు ఇది దేవతలకు యా ఆర్డర్ మర్చిపోకండి श्री भगवानुवाच ये तौ तौ पार्षदौ मह्यम जयो विजययैव च यद्वो बह्या क्रातम अतिक्रमम अतिक्रमम आल्सो यू कैन टू बवकात्रां अतिक्रमम आल्सो मैं चादवछु बवक्राता पात्रगत बक्राता

నన్ను మరచిన కారణం గొప్ప అపరాధము హరే కృష్ణ సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఫస్ట్ ఎందుకు భగవంతుడు వచ్చి వీళ్ళకి మీరు చేసింది కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు నిజంగానే అపరాధం చేశారు ఎందుకు చెప్తున్నారు అది ఓకే మాతజ్ అసలు వాళ్ళకి వచ్చి ఇది చెప్పాల్సింది డైరెక్ట్ గా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇది యాక్చువల్ పని వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది లాస్ట్ లో వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు మేము తప్పు చేసుము మాకు పనిష్మెంట్ ఇస్తారు అనేసి ఒక రకమైన భావోద్వేగంలో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళని శాంతపరచాలి అని చెప్పేసి అందుకని ఫస్ట్ పదం ఏంటంటే అంతే మనం కూడా వెళ్ళాము అనుకోండి ఒకసారి నువ్వు చేసింది తప్పు అది ఇది అని గట్టిగా మాట్లాడకుండా మనం వాళ్ళని వచ్చి శాంతపరచాలన్నమాట సో అది ఇక్కడ ప్ర ఇక్కడ భగవంతుడు చేసింది ఏంటి అంటే ఓకే వాళ్ళు ఏంటంటే నన్ను మర్చిపోయారు ఎందుకు మనం ఇందాకంతా కూడా కారణాలు చెప్పుకున్నాం వాళ్ళే చెప్పారు సనక్షనాథులు కూడా ఎందుకు అంటే బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టం భగవంతుడికి అలాంటి వాళ్ళని మమ్మల్ని ఎలా నీకుండా నువ్వు అప్ప ఇది చేసావు అది ఇది అని చెప్పేసి అందుకొని నన్ను మరచిన కారణం అంటే నాకు ఏది ఇష్టమో తెలిసి కూడా వాళ్ళు ఆ పని చేయకుండా వాళ్ళు మీ ఎడ గొప్ప అపరాధం అనర్చారు ఎందుకు అనేది మళ్ళీ కిందంతా కూడా బ్రాహ్మణులు అంటే నాకు ఎంత ఇష్టము ఏంటి అనేసి మొత్తం అంతా కూడా కింద చెప్తారనమాట సో ఇక్కడ అందుకొని మీరు మాత్రం అపరాధం చేశారు అది తప్పేం కాదు అనేసి కానీ వాళ్ళు అపరాధం చేసి ఉన్నారు మీరు శిక్షించడం కరెక్టే అన్నట్టుగా కూడా చెప్తారనమాట ఇక్కడ సో అయితే మనకి ప్రపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే భక్తు అపరాధం అన్నట్టు చోట పరమ ఘోరము వైష్ణవ అపరాధం అనేది అంత చాలా మనకి దేంతో ఎక్కువగా పోలుస్తూ ఉంటారు ఈ వైష్ణవ అపరాధాన్ని చాలా చోట్ల వచ్చింది మనకి ఎస్ మదపటేనుగు అనేసి ఎందుకంటే ఆ మదపట ఎలాగా అంటే అది వెళ్ళి ఒక్క ఎంత బాగా మనం సంవత్సరాల సంవత్సరాలు పెంచుకున్న తోటనైనా సరే ఒక్క నిమిషంలో మొత్తాన్ని నాశనం చేయగలదు అలాగే ఏంటంటే మనదేంటి అంటే మనము ఎంత భక్తి చేసి ఉన్నప్పటికీ కూడా ఒక్క చిన్న అపరాధం చేసామంటే అది మొత్తాన్ని కూడా దహించేస్తుంది అనమాట అందుకొని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే వైకుంఠ లోకంలో కూడా అనుకోకుండా జరుగుతూ ఉండొచ్చు తప్పులు అనేవి జరుగుతూ ఉండొచ్చు కాకపోతే వైకుంఠ లోకాల్లో ఉన్న తేడా ఏంటి అంటే ఒకవేళ ఏమైనా యాదృచ్ఛికంగా జరిగిందే అనుకోండి భగవంతుడు వెంటనే రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు తప్పకుండా వాళ్ళని వెనకాలే ఉండి రక్షిస్తూ ఉంటాడు అనమాట ఇది ఇక్కడ మెయిన్ గా ప్రపాదులు వారు చెప్తున్నారు భగవానుడు మరియు అతని సేవకుల నడుమ జరిగే వ్యవహారముల ఎందు ఇది అత్యంత ప్రధాన విషయము పౌంతయ్య ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్శతి నా భక్తులకి ఈ ఏమంటారు క్షీణించడం అనేది ఉండదు అని చెప్తున్నారు కదా ఇది అనమాట ఒకవేళ జరిగినప్పటికీ కూడా అలా అని మనం తప్పులు చేసుకుంటూ ఉంటామంటే మనం రాము అక్కడ మెయిన్ వచ్చేసి ఎవరు వైకుంఠ లోకంలో ఉన్న భక్తుల గురించి చెప్తున్నారు ఇక్కడైనా కూడా శుద్ధ భక్తులు ఉన్నారంటే వాళ్ళకి అంతే కానీ భక్తులు అంటే ఎవరు పడితే వాళ్ళ కింద కాదనమాట అది ఒకటి మనం అండర్లైన్ చేసుకోవాలి ఆ పర్వాలేదు నేను భక్తి చేసుకుంటున్నాను పదహారు రౌండ్లు చాంటింగ్ చేసుకుంటున్నాను నేను భక్తుని అయిపోయాను నేను చిన్న తప్పు చేసినా పర్వాలేదు భగవంతుడు చూసుకుంటాడు ఇది కాదు మనం ఇంకా ఆ కేటగిరీకే రాలేదు అంతా కూడా సాధన భక్తిలో ఉన్నాం అంతే మనం శుద్ధ భక్తులు కాని వైకుంఠంలో ఉన్న భక్తులు కానీ ఇలా చేస్తే భగవంతుడు దగ్గరుండి చూసుకుంటాడు అది విషయం అన్నమాట దీన్ని సో దానికి ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము ఎందుకు ప్ర అతిక్రమం అతిక్రమం అంటే ఏంటి అంటే భక్తుని ఎడ అపరాధం అనర్చారు అంటే అది భగవంతుడు ఎడ చేసినట్టే అనమాట ఒక విశుద్ధ భక్తునికి మనం ఏదైనా అపరాధం చేశాము అంటే దాన్నే మనకి భగవంతుడు ఎప్పుడూ చెప్తుంటాడు నాన్ను నన్ను ఏమైనా అన్నా నాకు ఏం పర్వాలేదు కానీ నా భక్తుల్ని ఏమైనా అన్నారంటే మాత్రం నేను అస్సలు ఓర్చుకోలేను అని చెప్తారు సో ఇక్కడ అందుకే అతిక్రమం అంటే ఏంటంటే ఎప్పుడైతే భక్తుని ఎడ అపరాధం చేశామో అది గా భగవంతుడికి చేసినట్టే అనమాట భగవంతుడిని మర్చిపోయినట్టే భగవంతుడిని నెగ్లెక్ట్ చేసినట్టే ఎందుకంటే ఆయన చెప్పినవన్నీ మనం ఫాలో అవ్వలేదంటే నెగ్లెక్ట్ చేసినట్టే కదా మనం పట్టించుకున్నట్టే కదా సో అదనమాట సో ఇక్కడ వాళ్ళు అతిక్రమం చేస్తున్నారు కాబట్టి మీరు మీరేమి కంగారు పడాల్సిన పని లేదు మీరు చేసింది మంచిదే అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట సో ఎప్పుడైతే భగవంతుడు కాపాడుతాడు భగవంతుడు దర్శనమిస్తాడు అని చెప్పడానికి ఇక్కడ ప్రపాదులు వారు మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట ఇప్పుడు ఎలా అయితే వాళ్ళకి భగవంతుడు దర్శనం అని ఆపేశారో వెంటనే భగవంతుడు ఏం చేశాడు బయటకు ఆయనంతటా ఆయన వచ్చాడు మళ్ళీ ఆయన వచ్చి ఎలా వచ్చాడు లక్ష్మీదేవి తోటి అందరితోటి నడుచుకుంటూ వచ్చాడనమాట ఆయనే ఏడో గేటు దగ్గరికి వచ్చాడు వీళ్ళు లోపలికి వెళ్ళలేదు వైకుంఠం లోపలికి భగవంతుడే వచ్చాడు ఏడో గేటు దగ్గరికి వచ్చి మీరు అయ్యో మీకు దర్శనం కావాలి కదా నేను ఇస్తాను అని చెప్పేసో అక్కడ ఆ భక్తుల కోసం ఏదైనా చేస్తాడు భగవంతుడు అని చెప్పడానికి ఇది ఒకటి అనమాట వాళ్ళ కోసం ఎవరికైతే దర్శనం దొరకదో అలాంటి వాళ్ళకి ఆయనే వచ్చి డైరెక్ట్ గా దర్శనం ఇస్తాడు అని చెప్పడానికి దీనికి గా ప్రపాదుడి వారు మనకి హరిదాస్ ఠాగూర్ చెప్పారనమాట ఎందుకు అంటే హరిదాస్ ఠాగూర్ వారు ఎవరో తెలుసు మనకి పోయిన జన్మలో ఎవరు బ్రహ్మ ఎప్పుడైతే బ్రహ్మ అపరాధం చేస్తాడు ఏ అపరాధం చేస్తున్నాడు మాతాజీ గోపాలకులు అందరినీ ఎత్తుగా వెళ్ళిపోతారు కదా ఆయన కరెక్ట్ అయినా వాళ్ళందరు గోపికల్ని ఆ లీల జరుగుతుంది కదా బ్రహ్మ విమోహన్ లీల అనేసి ఆ లీల జరిగిన తర్వాత ఆయన ప్రేయర్ చేసేటప్పుడు ఏం చెప్తాడు నేను ఎంత తప్పు చేశానో మీ ఇలాంటి వాడిని ఇంకా నాకు ఇలాంటి పోస్ట్ ఎందుకు వేస్ట్ అని చెప్తాడనమాట అయితే నో ప్రాబ్లం నెక్స్ట్ నేను చిత్తన మహాప్రభుగా వచ్చినప్పుడు నువ్వు హరిదాస్ ఠాగూర్గా వద్దుగా అని చెప్పేసి ఆయనకి అప్పుడు చెప్తారనమాట సో అదే ఆయన భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాలి అనుకుంటాడు సో ఆ విధంగా బ్రహ్మ హరిదాస్ ఠాగూర్ కింద బ్రహ్మే వస్తాడనమాట వచ్చిన తర్వాత ఆయన మహ్మదీల కుటుంబంలో పుడతాడు పుట్టినప్పుడు ఏమవుతుంది ఆయన జగన్నాథ్ దాస్ టెంపుల్కి జగన్నాథ్ పురిలో ఏంటి ఎవరు కూడా మహమ్మదీయులు కానీ ఓన్లీ హిందువులు మాత్రమే ఎల్లో అవ్వచ్చు అనమాట మిగతా వాళ్ళు ఎవరు కూడా వెళ్ళడానికి లేదు సో అందుకని ఆయన ఎలో చేయకపోతే ఏం చేస్తాడు చైతన్య మహాప్రభు అందరికి తెలుసు వెళ్ళి రోజు వెళ్ళి ఆయనకి ప్రసాదం ఇవ్వడము ఆయనకి ఆయన దర్శనానికి అంటే అయినా నేనైనా ఒకటి అనేసి ఆయన దర్శనమిస్తూ ఉంటాడు అనమాట సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళకి చరణ కమల దర్శనము లోపించకుండా భగవంతుడే స్వయంగా రావడం స్వయంగా ఆయనకి దర్శనమిస్తూ ఉంటాడనమాట అది ఇక్కడ ప్రపాతులు వారు చెప్తూ ఉన్నారనమాట ఎలా అయితే చేత మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ మన ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు ఇది అది భీష్మ భీష్మకి ఎప్పుడైతే అంపశయ్య మీద ఉంటాడో అవసరమేముంది నిజంగా ఇదిష్ట మహారాజ్ గారు డౌట్ అప్పుడు రావాలా అసలు కానీ ఆయన ఏం చేస్తాడు రండి మీకు ఈ డౌట్ ఉంది కదా మీకు చెప్పగలిగే పర్సన్ ఒకటే ఒకళ్ళు రండి అని చెప్పేసి భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తారు సో ఆయన ఎప్పుడైతే ఇంకా పరమపదించిపో వెళ్ళిపోతూ ఉంటారో ఆ టైంలో భగవంతుడు కావాలని వచ్చి మరి దర్శనం ఇస్తాడు ఈ విధంగా క్రియేట్ చేసి సో ఇలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ అనమాట వాళ్ళకి ఆ దర్శనం ఉన్నప్పుడు భగవంతుడు ఎందుకంటే భీష్మకి ఎందుకు డైరెక్ట్ గా అంటే భీష్మకి ఏమైంది ఆయన భక్తుడైనప్పటికీ కూడా ఎవరి వైపు ఫైట్ చేస్తాడు వైపు కౌరవుల వైపు చేస్తాడు అనమాట అందుకొని ఆయన అక్కడ కూడా అపరాధం చేస్తున్నప్పటికీ కూడా భగవంతుడు వచ్చి చేస్తాడు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇలా అనమాట ఎన్ని రకాలుగా మనం చూసుకున్నప్పటికీ కూడా భగవంతుడు ఆ భక్తుల కోసం అంటే ఆయన యొక్క దయ ఎలా ఉంటుంది అనేది భగవంతుడిది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఓకే మోక్ష చెప్పుకోవచ్చు మాతాజీ ఆ గజేంద్ర మోక్షం చెప్పుకోవచ్చు అని ఎన్నో మాతాజీ భగవంతుడే డైరెక్ట్ గా వచ్చి దర్శనం కనకదాసు మెయిన్ భగవంతుడే తిరిగిపోతాడు చూడండి దర్శనం ఎందుకంటే ఒక హోల్ లో నుంచి చూసేవాళ్ళు అక్కడికి ఏంటంటే ఆయన వెనక్కి తిరిగి ఉంటాడు అనమాట టెంపుల్ లోపకి వెళ్ళలేడు ఈయన కనకదాసు అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడే ఇటు తిరిగిపోతాడు మిగతా మామూలుగా చూసే భక్తులందరికీ ఇప్పుడు వెనక్కి అనిపిస్తా ఉంటాడు సో అందుకని ఇప్పుడు ఒక హోల్ చేశారు ఆ హోల్ నుంచే చూస్తా ఉంటాం దాన్ని ఏంటి మాతచ్చి కనుక దాక గుడి మర్చిపోయాను సో ఆ విధంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ భగవంతుడు ఎంత దయతోటి అయితే అక్కడికి రావాల్సిన పని లేదు వచ్చి మళ్ళీ మీరు చేసింది కరెక్టే అక్కడ ఆల్రెడీ వైష్ణవులు అపరాధం చేసి ఉన్నప్పటికీ కూడా మీరు చేసింది తప్పేం లేదు అని వాళ్ళకి భక్తుల కోసం చెప్తూ ఉన్నాడు అనమాట భగవంతుడు మాతాజీ సెకండ్ పేరగ్రాఫ్ లో సెకండ్ లైన్ మాతాజీ కానీ ద్వారపాలకులు భగత్సేవన్ను నెలకొని ఉన్న కారణమున వారి వినాశము పరమ భక్తులకు అనూహ్యమైనది అంతే కదా మాతాజీ వాళ్ళు ద్వారపాలకులు సేవకులే కదా ఇప్పుడు ఇందాకంతా ఏం చెప్తున్నారు ప్రపాదులు వారు మనకి ఇక్కడ భగవంతుడే రక్షిస్తూ ఉంటాడు వాళ్ళని అని చెప్తూ ఉన్నాం మరి ఇక్కడ వీళ్ళని రక్షించకుండా వీళ్ళకి ఆ ఇదైపోయింది కదా ఏమంటారు పనిష్మెంట్ జరిగింది కదా మరి అది ఇప్పుడు మనం పరభక్తులకి అయ్యో ఇదేంటి ఇలా అయింది అని అనుకుంటామా లేదా అనూహ్యమైంది అంటే అది అర్థం కానట్టుగా ఉంటుంది కదా మాతాజీ అది మాతాజీ అర్థమైందాజీ అవును మాతజీ అందుకే అచ్చట భగవాన్ ప్రత్యక్షం ఒకట భక్తుల హృదయం పరమ ఆనందకరం అయ్యను వాళ్ళకి అక్కడ పనిష్మెంట్ అయ్యి వీళ్ళకేమో దర్శనం దొరక్క ఇలా ఉంది కదా అప్పుడు ఏం చేశాడు భగవంతుడే డైరెక్ట్ గా వచ్చి ఇద్దరిని ఆనందపరిచాడు అనమాట ఇద్దరిని అంటే వీళ్ళకేమో ఇచ్చి ఆనందపరిచాడు తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఆనందపరుస్తాడనమాట భగవంతుడు ఓకేనా మాతజీ ंडो okay,

థ్యాంక్ యూ మధు ఇప్పుడు దాకా వాళ్ళు ఏంటి కొంచెం భయపడతా ఉన్నారు కదా మేము అయ్యో ఒక మంచి భక్తులకి మేము చెప్పించాము తప్పు చేసాము అని చెప్పేసి సో ఏం పర్వాలేదు మీరు చేసింది మీరు విధించిన శిక్షకి నేను సమ్మతిస్తున్నాను అని చెప్పి అంటే అది కరెక్టే మీరు చేసిన తప్పు ఏం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట కానీ మరి లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము ఇది కరెక్ట్ అని చెప్పుకున్నామా రాంగ్ అని చెప్పుకున్నామా వాళ్ళకి దండించే హక్కు లేదు కావాలంటే చెప్పొచ్చు కానీ అని చెప్పుకున్నాం కదా ఎందుకంటే వాళ్ళు ఒక గురువు పొజిషన్ లో కానీ ఒక ఫ్రెండ్ కి సంబంధించింది కానీ అని కానీ ఎందుకు ఈయన సమ్మతించారు అనేది నెక్స్ట్ మనం చెప్పుకుందాం తద్వ ప్రసాద ప్రసాదయా బ్రహ్మ దైవం పరం హిమే త్యాత్మకృతం సత్కృత

ఈ ద్వారపాలకులు నా సేవకులైన కారణమున వారు చూపిన అగౌరవము వాస్తవమునకు నా చేతనే ప్రదర్శింపబడినది ఇది నా అపరాధం అనే నేను తలంటు కనుక జరిగిన ఈ సంఘటనకు నేను ఇప్పుడు క్షమార్పణను వేడుచున్నాను చూడండి భగవంతుడు ఎంత కరుణ ఎంత దయ అనేది అంటే ఇక్కడ కూడా వీళ్ళు భక్తులు వీళ్ళని శాంతింప చేయడానికి ఏం చేస్తున్నాడు అవును మీరు మీరు విధించిన శిక్ష కరెక్టే ఎందుకు అంటే నాకు బ్రాహ్మణులు మీరు ఇందాకంతా చెప్పినట్టు బ్రాహ్మణులు నాకు చాలా ప్రియమైన వాళ్ళే దానికి ఏంటి అంటే వాళ్ళు అగౌరవం చేయించారు అగౌరవం చూపించారు కాబట్టి మీకు నా అదేంటంటే యజమాని చేస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళ అది నా అపరాధం కిందే వస్తుంది అందుకొని నేను తప్పకుండా అది అపరాధం అనేది తలుస్తున్నాను అందుకొని దీనికి నేను కూడా ఎందుకంటే చూడండి ఒక్కొక్కసారి మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తారు తప్పు చేస్తే ఒక్కోసారి వెళ్ళి మా పిల్లోడు చెయ్యడు అది ఇది అని చెప్పేసి మనం గట్టిగా పోట్లాడేస్తూ ఉంటాము ఓకే చేసినా చెయ్యకపోయినా చేసి ఉండొచ్చు ఒకసారి క్షమించండి అన్నాం అనుకుంటే ఆ గొడవ అక్కడితో అయిపోతుంది లేదు మా వాడు అలా ఎందుకు చేస్తాడు ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని ఒక అందులోనే కాదు ఒక ఏమంటారు ఒక ఫ్యామిలీలో భార్యాభర్త అయినా అవ్వచ్చు ఇద్దరు వైష్ణవుల మధ్య అయినా జరిగి ఉండచ్చు ఒక సాంప్రదాయం గురించి అయినా అయి ఉండొచ్చు దేని గురించి అయినా సరే ఈ విధంగా ఏదైనా ఒక అవగరవైన మాటలు కానీ ఏదైనా మాట్లాడాము అంటే దాని ఎమ్మన్నే క్షమాపణ అడగడం ఒకటి బెస్ట్ పద్ధతి లేదా దాన్ని ఇంకా మొన్న ప్రభు పేరంటే మాతాజీ గోకులేశ్వర ప్రభు వచ్చారనమాట ఆయన మొన్న ఒక లెక్చర్ లో చెప్తూ ఉన్నారు ఇక్కడ చెప్పారు మళ్ళీ అక్కడ దాంట్లో కూడా ఒక శాంతం ఉండాలి అంటే దాని మొక్కలు మొక్కల కింద చేయకూడదు దానికి అవసరమైతే సారీ చెప్పాలి అంటే సారీ చెప్పచ్చు లేదా ఏదైనా పని చేస్తే దానికి మనకు శాంతి చేకూరుతుంది అంటే ఆ పని చేయచ్చు దానికి ఏ విధమైన అంటే ఆ శాంతికి భంగం కలగకుండా ఉండడానికి ఎట్లాంటి పని చేయాల్సి వచ్చినా చెయ్యండి శాంతిని మాత్రం మొక్కలు మొక్కలు చేయకండి ఇంట్లోను దానికి ఏదైనా పని చేస్తే ఆ పని అయిపోద్ది అనుకుంటే చేసేయండి సారీ చెప్తే అంతటితో అది ముగిసిపోతుంది అనుకుంటే శాంతికి భంగం కలగదు అనుకుంటే చెప్పేయండి సో ఈ విధంగా ఏంటంటే దేనికి ఏ పని చేయడానికైనా ఆలోచించకుండా ఆ పని చేసేయండి అక్కడతోట అది అంతే తప్ప ఆ శాంతిని భంగం చేసుకోకండి అని చెప్పి చెప్తున్నారు అనమాట సో అందుకే ఇక్కడ భగవంతుడు వచ్చేసి ఇక్కడ ఓకే నేనే క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే నా 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 సేవకులు చేశారు అంటే అది నేను చేసినట్టే అందుకొని నేను మీకు క్షమాపణ వేడుకుంటున్నాను అని చెప్పారనమాట అయితే ఇక్కడ ప్రభుపాదులు వారు ఏంటి అంటే అసలు ఈ బ్రాహ్మణులు అంటే ఎంత ఇష్టము ఏంటి అనేది బ్రాహ్మణులకి ఈ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి చెప్పారు ఎలాంటి వాళ్ళని బ్రాహ్మణుడు అంటాము అనేసి వాళ్ళు అంటే ఎవరికాళ్ళు బ్రాహ్మణ వంశంలో పుట్టాము అంటే బ్రాహ్మణులు అనుకోవడం కరెక్ట్ కాదు కదా సో అందుకొని ఇక్కడ ప్రపాదుడి వారు మనకి క్లియర్ గా ఇస్తూ ఉన్నారు అనమాట గో బ్రాహ్మణ హిత ఆయ మనకు తెలుసు కదా భగవంతుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణులకి గోవులకి ఎప్పుడు అనుకూల్డ్గా ఉంటాడు అనేసి మన అందరికీ తెలుసు అనమాట ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు ఋగ్వేదంలో ఒక్క మంత్ర వస్తుంది ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్చంతి సూరేహ దివి చక్షుర్ అతం ఏ మాతీ ఇంకోటి నెక్స్ట్ లైన్ లాస్ట్ లైన్ ఇది ఏంటంటే ఋగ్వేదంలో వస్తుంది మనం యాక్చువల్ గా భగవంతుడిని మనం చూడాలి అనుకున్న ఫస్ట్ మనము ట్వంటీ ఫోర్ మంత్రాస్ తోటి ఆచమనం చేసుకున్న తర్వాత ఈ శ్లోకాన్ని మనము రిసైడ్ చేస్తాం అనమాట మామూలుగా సో ఇది ఋగ్వేదంలో ఉంటుంది ఇది దీంట్లో ఏంటి అంటే యోగ్యులు బ్రాహ్మణ యోగ్యులకు బ్రాహ్మణులు దేవుదేవుని విష్ణు రూపులు అనగా కృష్ణుడు రాముడు అందరి చేత వాళ్ళు ఆరాధి ఆరాధిస్తూ ఉంటారన్నమాట అందుకని ఈ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రపాదులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే బ్రాహ్మణుడన్నా వైష్ణవుడన్నా ఒకటి వైష్ణవుడైనా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అయినా వైష్ణవుడు బట్ కానీ చిన్న డిఫరెన్స్ ఏంటి అనే చెప్తున్నారు బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ అంటే మనకి ఏదైతే మూడు రకాలుగా ఉన్నారు కదా బ్రహ్మ పరమాత్మ భగవాన్ అనేసి సో ఈ బ్రహ్మ అనే అతనికి ఏంటి అంటే బ్రాహ్మణుడికి ఈ బ్రహ్మ గురించి తెలిసి ఉంటుంది బట్ వైష్ణవుడు అనేవాడికి భగవానుడు గురించి కూడా తెలిసి ఉంటుంది అనేసి ఇక్కడ ప్రపాదుడి వారు చెప్తున్నారు అనమాట అలాని డిఫరెన్స్ ఏం పెద్దగా ఏమి ఉండదు అది ఇక్కడ చెప్తున్నారు మెయిన్గా ఏంటంటే ఊరికే బ్రాహ్మణ వంశంలో పుట్టి ఆ క్వాలిటీస్ లేకుండా ఉండి నేను బ్రాహ్మణు అంటే అది అసలు కుదరనే కుదరదు వాళ్ళు నామమాత్ర బ్రాహ్మణులు అంతే తప్ప నిజమైన బ్రాహ్మణులు కాదు ఎవరు బ్రాహ్మణులు అంటే భగవంతుడి గురించి తెలుసుకొని భగవంతుడి గురించే భక్తి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళనే బ్రాహ్మణులు అంటారు లేదా వైష్ణవులు ఏదైనా ఒకటే అని చెప్పేసి ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట ఒకసారి శిల ప్రపాదులు వారు ఏంటంటే డివోటీస్ అందరినీ తీసుకొస్తారు కదా అమెరికా నుంచి తీసుకొస్తారు కదా బృందావనం తీసుకొచ్చిన తర్వాత ఈ గుడుకి వెళ్తూ ఉంటారు వీళ్ళు చక్కగా వీళ్ళు ధోతి కట్టుకోవడం రోజు చాంటింగ్ చేయడము ప్రసాదమే తినడం ఇవన్నీ చూస్తారు చూసి వాళ్ళు ఏంటంటే ఈ భగవంతుడి దగ్గర పూజ చేస్తూ ఉంటారు కదా వాళ్ళని ఏంటంటారు గోస్వామిలు అంటారు అనమాట గౌడీ సంప్రదాయంలో సో వాళ్ళ వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తారు అనమాట ఏమని అంటే ఓకే ఇప్పుడు మీరు బాగా చేసుకుంటున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి మీరు బా బ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకుంటారు అనేసి చెప్తారనమాట దానికి చాలా పొంగిపోతారు చాలా పొంగిపోయి వచ్చేసి శ్రీల ప్రపాదే చెప్తారనమాట మేము ఇలా బ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకుంటామంట నెక్స్ట్ ఇలా చేసుకుంటూ పోతే అని చెప్పి చెప్తారనమాట అప్పుడు శ్రీల ఏం చెప్తారు చెప్పండి మాతజీ వాళ్ళు ఆల్రెడీ వైష్ణవులు మాతజీ బ్రాహ్మణులు కంట ఎక్కువ వాళ్ళు ఎక్కువ సో మళ్ళీ ప్రపాదులు వారే వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఎవరైతే జీవించారో వాళ్ళ దగ్గరకు వచ్చేసి మీరు ఇలా చాంటింగ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇంకో రోజు మీరు అమెరికాలో పుట్టేసి మీరే అక్కడ డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేయగలుగుతారు అని చెప్పి చెప్తారనమాట అంటే ఇక్కడ బ్రాహ్మణులు వైష్ణవుడు అని కాదు ఎవరైతే భగవంతుడు అంటే వాళ్ళు అమెరికాలో పుట్టారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు అయ్యే అవకాశం లేదు వైష్ణవులు అయ్యే అవకాశం లేదు అలా ఏమీ కాదు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చేసే దాన్ని బట్టి వాళ్ళు బ్రాహ్మణులా కాదా వైష్ణవులా కాదా అనేది మనకి తెలుస్తుంది అదనమాట ఇక్కడ మెయిన్గా ప్రపాదులు వారు చెప్తుంది సో మేము బ్రాహ్మణులు ఇవి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకోవడం మాత్రం టోటల్ గా రాంగ్ ఇది మెయిన్గా చెప్తుంది అనమాట బ్రాహ్మణ వంశం కాదు నిరంతరం భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళే బ్రాహ్మణుల కింద వస్తారు అనేసి సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది భగవంతుడికి భక్తులు అంటే ఎంత అంటే ప్రేమ ఎఫెక్షన్ ఇదంతా కూడా చాలా ఎక్కువ అనమాట అందుకోసమే వాళ్ళని క్షమించమని కూడా భగవంతుడు అడుగుతున్నాడు చెప్పండి మాతాజీ నాగచంద్రిక మాతాజీ ఏం లేదు మాతాజీ నెక్స్ట్ అవునా ఓకే 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 సో ఈ విధంగా మనకి ఈ శ్లోకాలు మనం ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు మనం ఏదైనా తప్పు చేశాము అంటే అది భగవంతుడికి నచ్చదు దానికి ఆయన కూడా నేను రెస్పాన్సిబుల్ అని తీసుకొని క్షమాపణ అడగాల్సి వస్తుంది ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తు పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు కొంచెం అయినా ఆలోచిస్తాం కదా అదంతనమాట మెయిన్ బ్రాహ్మణులు అంటే ఎవరు అనేది మనకి ప్రపాతలుగా చెప్పారు

ఎన్నామానిచ్చ గృహ్ణాతి లోకో వృచ్చే కృతాగసి సో సాధు వాదస్తీర్తి హి త్వచ మివామయ దేహము పైన గల శ్వేత పుష్టువు మచ్చ చర్మమునంతటిని చెరచునట్లుగా సేవకుని చే వనరచబడిన తప్పిదము జనసామాన్యము అతని యజమానినే నిందించునట్లుగా చేయను హరికృష్ణ రే కృష్ణ సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు అనమాట భగవంతుడు ఏం చెప్తూ ఉన్నాడు ఎలా అయితే మనకి ఒక ఏమంటారు ఏమంటారు కుష్టు రోగం కురోగంది ఒక చిన్న మచ్చ వచ్చింది అనుకోండి అది ఏమవుతుంది వ్యాపిస్తుంది మొత్తం మొత్తం శరీరం అంతా వ్యాపించిపోతుంది అది ఎక్కడో సో అలా చిన్న మచ్చ ఏదైతే అంతే మాత అట్లాంటిదే బొలి లాంటిది సో అదేంటంటే ఒక చిన్నదే వచ్చింది కదా అని మనం నెగ్లెక్ట్ చేసాము అంటే అది ఏం చేస్తుంది మొత్తం అంతా శరీరం వ్యాపించిపోతుంది అనమాట సేమ్ అలాగే ఎప్పుడైతే నా సేవకులు చిన్న తప్పు అని చేశారో అది నాకు కూడా నిందించే విధంగా అవుతుంది యజమాని అంతే కదా మన పిల్లలు తప్పు చేస్తే వచ్చి ఏమంటారు మనల్నే అంటారు మొన్న ఎప్పుడు అనుకున్నాం మనం అందులో కూడా తల్లిని ఎక్కువ అంటారు ఎందుకు అంటే ఏం చేస్తుంది తల్లి అక్కడ ఉండి పెంచడం సరిగ్గా చేత కాదా అది ఇది అనేసి మనల్నే అంటారు అనమాట మన నౌకర్ ఏదన్నా తప్పు చేస్తే మన సర్వెంట్ కదా అనేసి అతన్ని అనేసి ఊరుకోరు కానీ మనల్నే అంటారు అనమాట సో అది ఇక్కడ ఇక్కడ మనకి భగవంతుడు చెప్తూ ఉన్నాడు దానికి ఎగ్జాంపుల్ కూడా ఏ విధంగా అయితే తెలియకుండా అలా పాకుతూ వెళ్ళిపోతూ ఉంటుందో ఇదే విధంగా దీనికి ప్రపాదుడి వారు కూడా ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు చైతన్య మహాప్రభు ప్రపాదల వారు అది ఎక్కువగా ఎలా చెప్తూ ఉంటారు అంటే ఒక మందుబాటు ఉంది అనుకోండి దాన్ని మనం నీళ్లు పోసి ఎన్ని సార్లు కడిగినప్పటికీ కూడా దాంట్లో పాలు పోసి తాగినా ఏమవుతుంది మందు వాసన మందు వాసన వస్తూనే ఉంటుంది అంటే అది ఎవరు చేసినప్పటికీ కూడా అది మొత్తం అది ఎన్ని రకాలుగా చేసినా అది పోదు అనే విధంగా ఇంకోటి ఇంకోటి ఏం చెప్తూ ఉంటారు చైతన్య మా ప్రభు ఎక్కువగా ఒక తెల్లని క్లాత్ కాషయ వాసనలు కూడా అవే కదా మాత అంతే సేమ్ మాతజీ విషయ వాసనలు కూడా పోవు అని చెప్పడానికి ఎన్ని జన్మలు ఎత్తినా అవి అవి వెంటాడుతుంటాయి అంటారు కదా అవును ఇంకోటి వచ్చేసి ప్రప చైతన్య మహాప్రభ ఎక్కువగా ఒక తెల్ల గుడ్డు ఉంది అనుకోండి దాని మీద ఒక నల్ల చుక్క ఉంది అనుకోండి ఏది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది నల్ల చుక్క కనిపిస్తుంది ఎందుకంటే అంత తెల్లగానే ఉంది కదా అది చూడం మనం ఏం చూస్తాము ఆ నల్ల చుక్కే చూస్తాం అన్నమాట సేమ్ అదే విధంగా ఇక్కడ ఏంటి అంటే మనము అంటే మన మనము తప్పు చేసాము అంటే అది భగవంతుడు తప్పు చేసినట్టుగా అయిపోతుంది ఎందుకంటే చూడండి ఇప్పుడు మనము ఆ దీక్ష తీసుకొని ఉన్నాము మనం ఏ వంశానికి చెందిన వాళ్ళము అచ్యుత వంశానికి చెందిన వాళ్ళము ఓకే మనం ఏమన్నా తప్పు చేసాము అనుకోండి ఇప్పుడు ఇస్కాన్ లో ఉండి మనం తప్పు చేసాము అనుకోండి అది అంతా ఏమంటారు బయటికి వెళ్ళిన తర్వాత ఇస్కాన్ వాళ్ళు ఇలా అలా అనేసి మొత్తాన్ని కలిపి అంటారు అంటే అది భగవంతుడి దాకా కూడా వెళ్తున్నట్టే కదా సో అందుకని ఏంటంటే మనము చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడుతున్నా ఎవరితో చేస్తున్నా అది ఒక మన ఏంటంటే డివోటీస్ అనే కాదు అది ఒక పరివారం అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు గురువు అవ్వచ్చు సాంప్రదాయం అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా మనము చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అనేది మెయిన్ మనకి తెలుస్తుంది అనమాట అందుకని ఇక్కడ ప్రపాదులు వారు మనకి కింద ఏం చెప్తున్నారు అంటే వైష్ణవుడు అనే అతను ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మనకి భగవద్ భాగవతంలో ఫిఫ్త్ క్యాంటోలో ఎయిటీన్త్ చాప్టర్ ట్వెల్త్ శ్లోక వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ప్రహ్లాద్ మహారాజ్ వచ్చేసి నరసింహ దేవుని ప్రేయర్ చేస్తూ ఉంటాడు అనమాట హరివర్షాలు సో అతను ఈ ప్రేయర్ చేస్తాడు యశాస్తి కింఛ భగవద్ కించన అనేసి సర్వర్ గుణ సతీహృ అనేసి ఆ శ్లోక ఉంటుంది మీకు చదువుకున్న తర్వాత దాంట్లో ఏంటి అంటే ఎప్పుడైతే మనం భగవంతుడిని మనము ఆ పూజ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా మనలో ఏంటంటే దేవతల అందరి యొక్క సమస్త గుణాలు కూడా మనకు వచ్చేస్తాయి అని చెప్పి యశాస్తికి యశాస్తి భక్తి భగవత్య కింఛన సర్వై గుణైస్తత్ర సమాసతే సరా సురాహ అనేసి వస్తుంది అనమాట ఆ నెక్స్ట్ ఇంకా ఏదో ఉంది శ్లోక నాకు గుర్తురావట్లేదు ఆ హవ భక్తస్య కుతో మహద్గుణ మనోరథానాసీ దావతో బహి అనేసి శ్లోక అనమాట ఎవరి దగ్గర ఉంటే ఓపెన్ చేయండి భాగవతం ఫిఫ్త్ క్యాంటో ఎయిటీన్ చాప్టర్ ట్వెల్వ్ శ్లోకా అనమాట సో ఇంకా అలాగే మనకి లాస్ట్ చాప్టర్లో కాకుండా చాప్టర్ చాప్టర్లో అనుకుంటాను మనం నేర్చుకున్నాం మనము ఒక వైష్ణవుడికి అనేది ఇరవై ఆరు క్వాలిటీస్ ఉండాలి అనేసి మనకి చైతన్య చరిత అమృతాల్లో వస్తుంది సో అంటే సనాతన్ గోస్వామికి ఆయన సనాతన గోస్వామికి చెప్తారన్నమాట చైతన్య మహాప్రభు సో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా మనం చదువుకున్నాము రోజు సో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనము వృద్ధి చెందుకోవాలన్నమాట అంతే మెయిన్గా ఏంటంటే ఇక్కడ ప్రపాదుడి వారు చెప్తుంది ఒక భక్తుడుగా ఉన్నప్పుడు మనము దోషాలు అటువంటి తప్పులు చేయకుండా ఉండాలి మనం ఈ అరవై ఇరవై ఆరు లక్షణాలని మనం పెంపొందించుకుంటూ ఉండాలి ఎప్పుడైతే ఇలా చేయడం మొదలు పెడుతూ ఉంటామో ఆటోమేటిక్గా మనలో ఆ వైష్ణవ క్వాలిటీస్ దేవతల యొక్క గుణాలు అన్ని కూడా మనలోకి వస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మనము ఈ భగవంతు మనం ఏదైనా ఈ భక్తిలో ఏదైనా ఒక రకమైన అపరాధం చేశాము అంటే అది భగవంతుడికి కూడా ములు లాంటి దానికి కట కళంకం లాంటిదే అనమాట గా భగవంతుడితో అంటారు ఈ కృష్ణ భక్తులు చూడండి ఏం చేస్తున్నారు అనేసి భగవంతుడిని కూడా జోడిస్తూ ఉంటారు అనమాట అందుకని మనకి మెయిన్ గా ప్రపాతులు గారు చెప్తుంది వేరొక భక్తుతో అయినా సరే దేంట్లో అయినా సరే మన జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అది మన యొక్క ధర్మము అనేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇవాళ ఆపేస్తాను నేను ఎవరికి నేను డౌట్ శ్లోకాల్లో హరే కృష్ణ మాతాజీ చెప్పండి అవ్వట్లేదు